క్షదగ్యవర్ణగకంభనగౌరవైర కలర్ణకహరా కవయోధయంతి హైమోర్పు్రమహన్మకటం సునాసం మందస్మిత కరకుండల చారుండం

ఆపదాపహర్తరం దాతరం సర్వసంపదాం లోమం శ్రీరామం భూయో భూయో నమాం వసుదేవసు దం కంసచాణూరమర్దనం దేవకీ పరిమ పరమానందం కృష్ణం వందే జగద్గురుం హరి ఓం పరమేశ్వరస్వరూపణ సభకి నమస్కారం ఈనాడు గీతా జయంతి గొప్ప నైమిత్తిక గొప్పనైమిత్తికతిథి ఒక గ్రంథానికి పుట్టినరోజు చేయడం అనేటటువంటిది బహుశా సనాతన ధర్మంలో ఒక్క భగవద్గీతకి సంబంధించినంత వరకు మాత్రమే ఉంది ఇతర గ్రంథముల యొక్క ఆవిర్భావ దినంగా ఒక జన్మదినోత్సవంగా చేయడం అనేటటువంటిది సాధారణంగా ఇంత విశేషంగా కనపడదు ఒక్క భగవద్గీత విషయంలో మాత్రం చాలా గొప్ప పూజ్య భావనని ఆవిష్కరిస్తూ అందరూ ఆ భగవద్గీత యొక్క భగవద్గీత పట్ల తమకున్నటువంటి భక్తిని ఇవాళ ఆవిష్కరిస్తూ ఉంటారు మీరు చూడండి సనాతన ధర్మంలో చిట్ట చివరి ప్రయోజనం ఒకటే ఎందులోంచి విడిపోయి వచ్చాము అన్న భ్రాంతిలో ఉన్నాము దానిలో కలిసిపోవడమే చిట్ట చివరి యొక్క ప్రయోజనం అందుకే అవ్యక్తము అని ఒక మాట అవ్యక్తము అంటే మీరు వెనక్కి వెడుతూ వస్తే ఎందులోంచి వచ్చాము అన్న పరిశీలన చేసుకుంటూ వెడితే అన్నీ దేంట్లోంచి వచ్చాయో అందులోకి చేరిపోవడానికి కావలసినటువంటి మార్గాన్ని సుగమం చేసుకుని దాన్ని చేరడానికి కావలసిన రీతిలో అనుష్ఠాన పర్యంతంలోకి ఉపాసనని తెచ్చుకోగలిగినటువంటి ప్రక్రియ సనాతన ధర్మమునందు సర్వభూమికలలో ఉన్న వారికి అనుగ్రహింపబడుతుంది ఏదో ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రమే మేము అందించగలం తప్ప ఆ స్థాయి కన్నా కింద ఉన్న వాళ్ళకి కానీ ఆ స్థాయి పైనున్న వాళ్ళకి కానీ ఇది పనికి రాదు అన్న మాట ఉండదు అందుకే వాసుదేవ సర్వమితి అని నమ్మినటువంటి వాడు అనుభవంలోకి వచ్చినటువంటి జ్ఞాని ఈశ్వరుడి కాళ్ళు పట్టుకుంటాడు భక్తితో అందరికన్నా అట్టడుగున పడిపోయి ఉన్నటువంటి వాడు కనీసం నామంతో ఈశ్వరుణ్ణి పట్టుకుని ఎక్కడం మొదలు పెడతాడు అన్ని భూమికలలో ఉన్న వాళ్ళని ఉద్ధరించడానికి సనాతన ధర్మం ఉంటుంది తప్ప ఏదో ఈ స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది పనికి వస్తుందని చెప్పడము లేకపోతే నేను ఇది అంటాను ఇది ఇలా ఎందుకు అని నువ్వు అడగడానికి వీల్లేదు నేను చెప్పింది నువ్వు పాటించంతే అని శాసనపూర్వకంగా మాట్లాడడం ఉండదు సనాతన ధర్మంలో అసలు సనాతన ధర్మం యొక్క వైభవం అంతా ఎక్కడ ఉంటుందంటే గురు శిష్యుల ఇద్దరి యొక్క సమన్వయంలో ఉంటుంది ఆ గురువు గారి పాదాలు పట్టుకుని గురువు గారి దగ్గర కొత్త విషయాలు తెలుసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి గురు శిష్యుల యొక్క సమాగమం వచ్చింది తప్ప అసలు గురువు గారు బోధ అన్నది ఏమీ చేయలేదనుకోండి శిష్యుడు గురువుగారి దగ్గర నుంచి తెలుసుకుని తన జీవితంలో కొత్తగా ఒక అనుష్ఠానాన్ని చేసి దాని వలన జ్ఞానాన్ని పొందకపోతే అసలు ఆ గురు శిష్య సంబంధం అర్థం లేని సంబంధమై కూర్చుంటుంది అది మహాత్ములైన వాళ్ళు దృష్టిపాతం చేత చెయ్యవచ్చు లేదా మౌనము చేత చెయ్యవచ్చు భగవాన్ రమణల వంటి వారు మౌనాన్ని ఆశ్రయించి శిష్యుల్ని ఉద్ధరించినటువంటి స్థితి ఉంది నోరు విప్పి మాట్లాడి తన మాటల చేత అవతల వారిలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని దహించినటువంటి గురువులు చాలామంది ఉంటారు గురు శిష్య సంబంధం యొక్క పరమ ప్రయోజనం ఈశ్వరుడి వైపుకి తిప్పగలగడమే ఇటువంటి సనాతన ధర్మంలో యుద్ధ భూమి ఎందు ఆవిష్కరింపబడినటువంటి తత్వ ప్రతిపాదకములు యుద్ధ నందు ఆవిష్కరింపబడినటువంటి చాలా అమృత భాండతుల్యమైనటువంటి గ్రంథరాజములు రెండున్నాయి ఒకటి శ్రీ రామరావణ సంగ్రామంలో శ్రీరామచంద్రమూర్తికి అగస్త్య మహర్షి ఉపదేశం చేసినటువంటి ఆదిత్య హృదయం అది యుద్ధ భూమిలోనే వచ్చింది బల అతిబల అనేటటువంటి విద్యల్ని విశ్వామిత్ర మహర్షి చేత ఉపదేశం పొందినటువంటి రామచంద్రమూర్తి రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు బడలిపోయారు అంతటి రాముడు కూడా అసలు ఈ రావణ సంహారం ఎలా చెయ్యగలను అని ఒక రకమైన నిర్లిప్తకి వశుడైనటువంటి స్థితి ఏర్పడింది అటువంటి సమయంలో ఆయన పిలిచారా పిలవలేదా అడిగారా అడగలేదా అని చూడకుండా తనంత తాను వచ్చారు అగస్త్య మహర్షి రాముడు పిలవలేదు పిలవకుండా వచ్చారు దీన్ని గురుకటాక్షము అంటారు గురుకటాక్షము అంటే గురువు గారిని సేవించగా సేవించగా లేదా మీరు ధర్మాన్ని పట్టుకుని అనుష్ఠించగా అనుష్ఠించగా గురువుగారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈశ్వరుడే గురువుగా వస్తాడు ఒక్కొక్కనాడు ఆ గురువు మంచి పక్వమైన సమయంలో అనుగ్రహిస్తాడు ఎందుచేతంటే ఆ పక్వానికి రాకుండా చెప్పకూడని విషయాన్ని చెప్పకూడదు పక్వానికి వచ్చినప్పుడు చెప్ప విషయ చెప్పవలసిన విషయాన్ని చెప్పాలి చెప్పే గురువుకి ప్రధానంగా ఒక లక్షణం ఉండాలి తాను చెప్తున్నది ఏదో అది పరమ సత్యం అన్న పూనిక ముందు గురువు గారికి ఉండాలి ఏదో పుస్తకంలో నాలుగు వాక్యాలు చదివి అందులో ఉన్న విషయాలు నేను ఇవాళ నాలుగు మాటలు చెప్తున్నాను అని చెప్పినది గురుత్వము కాదు అది కేవలముగా ఒక ఉపన్యాసం అవత్సము గురుత్వం ఎప్పుడవుతుందంటే తనకి పరమ విశ్వాసం ఉండాలి ఏది పెద్దల చేత చెప్పబడిందో ఏది పూర్వాచార్యుల వలన గురువుల వలన చెప్పబడిందో ఏది శాస్త్రముల చేత చెప్పబడిందో అది పరమ సత్యము ఈ పూనిక గురువుకు ఉండాలి అందుకే ఆదిత్య హృదయం దీన్ని నిరూపణం చేస్తుంది రాముడు అడగకుండా అగస్త్యుడు వచ్చాడు వచ్చినవాడు ఎంత ప్రేమతో పిలిచాడంటే రామ రామ మహాబాహో అంటాడు రామ రామ రెండు మాటలు పిలుస్తాడు వత్స అంటాడు గురువుగారు శిష్యుణ్ణి వాత్సల్యంతో ఆవు దూడని ప్రేమించినంతగా ప్రేమించి పిలుస్తారు పిలిచి ఆదిత్య హృదయం చెప్పేసి ఉపదేశం చేసేసి ఈ ఆదిత్య హృదయం చదువుకో రావణుణ్ణి చంపేస్తావు అన్నాడు ఇప్పుడు రాముడు ఇన్ని అస్త్రాలు ప్రయోగించాను రావణ సంహారం అవలేదు ఇన్నాళ్ళ నుంచి యుద్ధం అవుతోంది రావణ సంహారం అవ్వలేదు గురువు గారు చెప్పిన ఇది నేను చదివేస్తే రావణ సంహారం అయిపోతుందా అన్న స్థితిలో రాముడు ఉంటే అగస్త్యుడు రాడు చెప్పకూడదు చెప్పడు నా దగ్గర ఏ ఉన్నాయో వాటికన్నా గురుముఖతహా వచ్చినదేదో అది పనిచేసి తీరుతుంది నమ్మాడు రామచంద్రమూర్తి ఉపదేశించాడు అగస్త్య మహర్షి ఉపదేశించిన అగస్త్య మహర్షి రావణ సంహారం అయ్యే వరకు లేరు జగామచ యథాగతం ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసేసిన వెంటనే ఆయన వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు అంటే మిగిలిన వాళ్ళు రావణ సంహారం చూడ్డానికి నించున్నారు అగస్త్య మహర్షికి ఎంత నమ్మకం అంటే నేను ఆదిత్య హృదయం ఇచ్చేసిన తర్వాత ఇంకా చంపకపోవడం ఏమిటి చచ్చిపోతాడు రావణాసురుడు ఆయన వెళ్ళిపోయారు అంటే అంత విశ్వాసం గురువుకి అంత విశ్వాసమున్న గురువు శిష్యుడికి ఏది చెప్పాడో అది విస్ఫోటనము అది శిష్యుని ఎందులా పనికొస్తుంది ఏది ఎప్పుడు చెప్పాలో ఆ పక్వమైనటువంటి స్థితిలో చెప్తే తప్ప దాన్ని శిష్యుడు అందుకోవడంలో కూడా పరిణతిని పొంది అందుకోవడం అనేటటువంటిది సంభవమయ్యే విషయం కాదు మీరు చూడండి ఎప్పుడు పడితే అప్పుడు విత్తనాలు వేయడం కుదరదు భూమిని బాగా దున్నాలి మెత్తగా తయారు చేయాలి వర్షం పడాలి అప్పుడు విత్తనం పెట్టాలి అలాగే శిష్యుడు యోగ్యమైన స్థితికి వచ్చాడు ఇప్పుడు చెప్పింది ఇంకా బాగా నాటుకుంటుంది ఇతనికి ఇతనికి ప్రధాన ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది అనుకున్నప్పుడు గురువు ఉపదేశం చేస్తాడు ఆ సమయం వరకు అలా ఎదురు చూస్తూ ఉంటాడైనా అప్పుడు తన కటాక్షాన్ని ప్రసరిస్తాడు అలా ప్రసరించడం వల్ల గురువు గారికి ఉపయోగం ఏమిటి ఏమీ ఉండదు అసలు నిజంగా గురువు గారికి ఏదైనా ఉపకారం చెయ్యాలి అనుకుంటే అలా చెయ్యగలిగిన వాడు లోకంలో ఉండడు ఎందుకంటే గురువు గారికి ఏం ఉపయో ఉపకారం చేస్తారు లోకంలో తల్లికి తండ్రికే ఉపకారం చేయలేరు మీరు శరీరం ఇచ్చిన వాళ్ళు ఈ జన్మలో తల్లిదండ్రులు ఈ శరీరం ఇచ్చారేమో కానీ వచ్చే జన్మలో మళ్ళీ ఇంకో తల్లిదండ్రులు శరీరం ఇస్తారు అసలు శరీరమే మళ్ళీ పుచ్చుకోవలసిన అవసరం లేని స్థితిలో జ్ఞానం ఇవ్వగలిగినటువంటి గురువుకి ఏం ఉపకారం చేస్తారు మీరు కాబట్టి గురువుకి శుశ్రూషే తప్ప గురువుగారు ఆ శరీరంతో పది కాల పది కాలాలు ఉండేటట్టుగా ఆయన్ని సేవించడమే తప్ప గురువు గారికి కొత్తగా చేసే ఉపకారం ఉండదు ఎందుకంటే గురువుగారికి ఇది లేదన్న భావన ఉంటే కదా మీరు ఇవ్వడం అందుకే గురువుకి లోకంలో ప్రత్యుపకారము లేదు కాబట్టి ఆదిత్య హృదయం యుద్ధభూమిలో వచ్చింది అలాగే కురుక్షేత్ర యుద్ధంలో వచ్చింది భగవద్గీత భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములుగా చెప్పబడింది ఎటువంటి సమయంలో ఎటువంటి ప్రదేశంలో శిష్యుడు మంచి యోగస్థితిలో ఉండగా ఎటువంటి పక్వమైన కాలంలో ఉపదేశం చేస్తే శిష్యుణ్ణి బాగా పట్టుకుంటుందో అప్పుడు ఉపదేశం చేశారు కృష్ణ భగవానుడు నిజంగా కూడా అటువంటి ఉపదేశం చేయవలసింది యుద్ధకాలంలోనే చెయ్యాలి యుద్ధకాలం అంటే నా ఉద్దేశం దెబ్బలాడుకుంటూ ఉండడము అని కాదు యుద్ధకాలము అంటే కార్యాచరణయందు ఉద్యుక్తుడై కర్తవ్యమేది బాధ్యత కర్తవ్యమునకు బాధ్యతకు తేడా ఏది ధర్మమేది చెయ్యవలసినదేది చెయ్యకూడనిదేది శిష్యుడు అయోమయావస్థకి గురి అయి గురువు గారి పాదములు పట్టుకోవడం వినా మార్గం లేని స్థితికి చేరినప్పుడు గురువు మాట్లాడితే బాగా పట్టుకుంటాడు శిష్యుడు ఆకలేసిన వాడికి పెట్టిన అన్నానికి కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నానికి బాగా శ్రద్ధాళువై వింటుండగా దాని అవసరం కలిగినప్పుడు చెప్పిన దానికి బయట వర్షం పడుతోందని పందిట్లోకి వచ్చి వినడం కోసం చేరిన వాళ్ళకి చెప్పడానికి తేడా లేదు చాలా తేడా ఉంటుంది కాబట్టి శిష్యుడు ఆ స్థితిని పొందితే తప్ప గురువు ఉపదేశం చెయ్యరు కురుక్షేత్ర సంగ్రామంలో ఆ స్థితిని అర్జునుడు పొందాడు శిష్యుడు ఆ స్థితిని పొందితే గురువు గారు అప్పుడు ఉపదేశం చేస్తారు అర్జునుడికి ఆ ఉపదేశం పొందడానికి కావలసినటువంటి స్థితి కురుక్షేత్ర సంగ్రామంలో వచ్చింది ఎందుకని అంటే అప్పటి వరకు అర్జునుడు అస్త్రాల మీద అస్త్రాలు తెలుసుకుంటూనే ఉన్నాడు ఇంత అస్త్ర సంపద సంపాదించాడో ఇదంతా దేని కొరకు కురుక్షేత్రంలో శత్రు సంహారం చేయాలి నేను అన్నయ్యకి రాజ్యం తెచ్చి పెట్టాలి నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి ఇప్పుడు ఆయన కర్తవ్యం ఆయన చేసుకుంటూ విడుతుండగా నువ్వెప్పుడూ కర్తవ్యం విషయంలో ఇలాగే ఉండాలని బోధించవలసిన అవసరం కృష్ణ భగవానుడికి లేదు ఎప్పుడు తన కర్తవ్యాన్ని తాను మరిచిపోయాడో ఎప్పుడు కర్తవ్యం విషయంలో అయోమయావస్థకి గురయ్యాడో అప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకోవాలి అర్జునుడు కేవలం సమస్త జీవకోటికి ప్రతినిధి భగవద్గీత విషయంలో వచ్చిన గొప్పతనం ఏమిటంటే సాధారణంగా ఉపదేశము అన్నది జరిగినప్పుడు గురు శిష్య స్థాయిలో ఇద్దరి మధ్య ఉంటుంది అది అందరికీ ప్రయోజనమయ్యేటటువంటి స్థితి ఉంటుంది అని చెప్పడం కష్టం ఒక గురువు ఒక శిష్యుడు ఉపనిషత్తుల్లా మాట్లాడుకుంటే దాని తత్వం వేరు కానీ ఒక ఉపదేశం చేసినటువంటి స్థాయిలో అది శిష్యులను అనుగ్రహిస్తారు కానీ అది లోకమునకంతటికీ ప్రయోజనకారి కావాలని లేదు ఆదిత్య హృదయం అలా లోకానికి ప్రయోజనమైంది మళ్ళీ భగవద్గీత అలా పనికొచ్చింది ఎందుకు పనికొచ్చింది అంటే అర్జునుడు ఏ స్థితిలో ఉన్నాడో సాధారణంగా జీవకోటి అంతా ఆ స్థితిలోనే ఉంటుంది నేను సాధారణంగా అన్న మాట ఎందుకు వాడానంటే కోటానుకోట్ల మందిలో ఎవరో ఎక్కడో ఒక్కడే నేను పుట్టుక చేత యోగిని అన్న స్థితికి చేరిన వాడు ఉంటాడు అసలు అలా చేరకుండా నేను పుట్టుకతో యోగిని అనుకున్న వాడి గురించి నేను మాట్లాడటం లేదు నిజంగా స్థితిని పొందిన కారణ జన్మలు ఉంటారు అటువంటి వారి విషయంలో వారికి ప్రత్యేకంగా బోధ ఆ స్థితిని పొందడం అలా ఉండదు వాళ్ళు గత జన్మలలోనే గురువుని సేవించి ఉంటారు తప్ప వాళ్ళకి కూడా గురువు అవసరం లేదు అని చెప్పకూడదు వారు కూడా గురువు అవసరం లేదని చెప్పరు కూడా మీరు చూడండి భగవాన్ రమణుల జీవితంలో ఆయనకి గురువు గారు లేరు ఆయన ఎప్పుడు గురువుని సేవించిన దాఖలాలు లేవు బ్రహ్మజ్ఞాని బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి ఆయనే భగవన్ అయ్యారు కానీ ఆయన ఎప్పుడూ మీరు గురువుని సేవించకండి గురువు అక్కర్లేదు అని ఎప్పుడూ చెప్పలేదు గురువు ఉండవలసిందే గు అంటే అజ్ఞానం రు అంటే తొలగించడం అజ్ఞానమును తొలగించడానికి గురువు యొక్క అవసరం చాలా చాలా ఉంటుంది అసలు గురువు వినా అజ్ఞానము తొలగదు కాబట్టి కురుక్షేత్రంలో అర్జునుని యొక్క స్థితి కేవలం అర్జునుడనబడేటటువంటి వ్యక్తికి పరిమితమైన స్థితి కాదు కర్తవ్యము నుంచి వైదొలిగిపోతూ ఉండడం కర్తవ్యము అన్న మాట గురించి అయిన అవగాహన లేకుండా పోవడం ఆనాడు అర్జునునికి ఒక ఉపద్రవమైనటువంటి స్థితిని కల్పించింది అది కొంత బుద్ధిచేత పాండిత్యాన్ని ప్రదర్శించాడు అది పైకి వినడానికి ఎలా ఉంటుందంటే అమ్మో నిజమే అర్జునుడు మాట్లాడుతున్న దాంట్లో ఏం దోషం ఉందండి అనిపిస్తుంది మనకు మొట్టమొదటి అధ్యాయం చదువుతుంటే కానీ కృష్ణుడు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఎక్కడో రెండో అధ్యాయంలో పదకొండో శ్లోకం దగ్గర ఎక్కడో మొదలు పెడతాడు కృష్ణుడు కృష్ణ భగవానుడు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత అసలు అర్జునుని ఆలోచనలో ఎంత దోషం ఉందో అర్థమవుతుంది అంటే గురువు గారు మాట్లాడడం మొదలెట్టే వరకు శిష్యుడి యొక్క ఆలోచన పరిణితితో కూడుకున్నదిలాగే కనపడి వెళ్ళిపోతుంటాడు మీరు చూడండి అందుకే లోకంలో ఒక మాట ఉంది దిగ్భ్రాంతి అని దిగ్భ్రాంతి అంటే వాడు తను చెయ్యవలసిన పనిని ఆపేశాడు అని కాదు నేను వెడుతున్నదే మార్గం నన్ను లక్ష్యానికి తీసుకెడుతుంది అనుకుంటాడు ఇలా వెడితే గురజాట కళా మందిరానికి వెళ్ళిపోదాం అనుకుంటాడు అనుకుని ఒక గంట సేపు తిరుగుతాడు చాలా ఇంధనం ఖర్చు అయిపోతుంది చాలా శ్రమ పడిపోతాడు చాలా కష్టపడి తిరుగుతాడు తిరగట్లేదని మీరు అనుకుంటున్నారా తిరుగుతున్నాడు ఆయన ఏమైనా విశ్రాంతిగా కూర్చున్నాడు అనుకుంటున్నారా పాపం కష్టపడి కారు నడుపుతున్నాడు చేరాలనుకుంటున్నది గురజాడ కళాక్షేత్రమే కానీ ఆయన గురజాడ కళాక్షేత్రానికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఇందుచేత దిగ్భ్రాంతి అంటే చేరవలసినటువంటి గమ్యమును గూర్చి స్పష్టమైన అభిప్రాయము లేకుండా తిరుగుట ఇది కొత్తగా మనం ఊళ్ళోకి వెళ్ళినప్పుడు కలుగుతుంది దిగ్భ్రాంతి అంట అయ్యా ఫలానా వారింటికి వెళ్ళాలండి ఎలా వెళ్ళాలి అంట అంటే ఏదో తిన్నగా వెళ్ళి మూడో సందలోకి తిరగండి అంటాడు మనకి ఏదో సందు మూడో సందులా కనబడి ఆ చిట్ట చివరి ఇల్లు అన్నాడు కదా ఇంక అదే పోకపోతాం ఆయన ఏదో ఒక భావనతో చెప్పాడు మనకు ఓ భావనతో అర్థమవుతుంది అక్కడ దాకా వెళ్ళడితే అదేంటండి ఇటు ఏంటి మీరు ఇలా కాదు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి అంటాడు అది దిగ్భ్రాంతి వెళ్ళిపోతున్నాడు కానీ లక్ష్యానికి చేరువుగా వెళ్ళాడు ఇప్పుడు ఎవరు చెప్పాలి ఆ దారి ఎవరు దిద్దాలి ఎవరికి లక్ష్యం తెలుసో ఎవరు ఆ లక్ష్యానికి మళ్ళీ చేర్చగలడో ఈయన త్రోమలో పెడుతున్నాడని ఎవడు వెంటనే నిర్ణయించుకోగలడో నిర్ణయించుకొని మళ్ళీ సాధ్యమైనంత సురక్షితంగా ఆయన వెళ్ళే మార్గం చెప్పాలి అంతేకాని మీకేం పర్వాలేదు ఎలాగో ఇంత దూరం వచ్చేశారు కాబట్టి మీరు ఇక్కడి నుంచి తిన్నగా ఇంకొక నాలుగు అడుగులు వేసేయండి నాకు తెలియదు ఎప్పుడో మూడు వందల సంవత్సరాల క్రింద మూసేసిన పాతాళ సొరంగం ఒకటి ఉందంటారు అందులో దూరండి వెళతారు తొందరగానే అంటారు మరి అందులోంచి పది నిమిషాల్లో అంటారు ఇప్పుడు ఆ సొరంగం ఎలా ఉందో నాకు తెలియదు మీరు ప్రయాణం చేయండి అంటే ఉపయోగమే ఉంది క్షేమంగా వెళ్ళే మార్గం చెప్పాలి అలా చెప్పగలిగినటువంటి సమర్థుడు గురువు దిగ్భ్రాంతి కలిగినటువంటి వాడు శిష్యుడు శిష్యుడు ఏమీ చేయకుండా ఉన్నాడని మీరు అనుకోకూడదు చేస్తూ ఉంటాడు కానీ అది చేసేది అసలు లక్ష్యాన్ని చేరడానికి చేస్తున్నది అని అనుకోడు బుద్ధి చేత ఏదో నిర్ణయం చేసుకుంటాడు అది పాండిత్యం అనుకుంటాడు అనుకుని నే చేస్తున్నదే సరింది అనుకుంటాడు అనుకుని చేసుకుపోతూ ఉంటాడు గురువు దిద్దుబాటు చేపడతాడు అందుకే ఔదార్యము ఎందుకు చెప్పాలి మీకు దారి కనపడినాయనా ఔదార్యము అలాగే గురువు గారు ఎందుకు దిశానిర్దేశం చేస్తాడు కేవలము ఔదార్యము ఔదార్యము చేత దిశానిర్దేశం చేస్తారు ఇప్పుడు అర్జునుడికి చేసినటువంటి గీతాబోధ ఏది ఉందో అది కేవలం అర్జునుడికి చేసింది కాదు అందుకని గీతా జయంతిని జరుపుకుంటాం అందుకని భగవద్గీత గురించి ప్రతి వాళ్ళం నమస్కారం చేసి గీతాధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే గీత నాకు అన్వయమవదు అని చెప్పగలిగిన వాడు ఉండడు ఆధ్యాత్మిక జీవనంలో ముందుండేది అజ్ఞానం పొందవలసింది జ్ఞానం ఈ అజ్ఞానము తొలగాలి ఇది తొలగిపోతే ఉండేది జ్ఞానమే ఇప్పుడు చీకటిపోయి వెలుతురు రాదు వెలుతురు వస్తే చీకటి పోతుంది జ్ఞానం వస్తే అజ్ఞానము పోతుంది కానీ జ్ఞానం అనేటటువంటి దీపాన్ని వెలిగించగలిగిన వాడు గురువు ఒక్కడే కాబట్టి ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఏది బోధ చేశాడో అది కేవలము అర్జునుడికి చేసిన బోధ కాదు అర్జునుడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలోనే సమస్త ప్రాణికోటి ప్రత్యేకించి బోధ అవసరం ఉన్నటువంటి మనుష్యులందరూ అక్కడే ఉంటారు కారణం ఏమిటంటే మీరు ఒక్కటే నేను దాని గురించి పెద్ద ప్రస్తావన చేయక్కర్లేదు మీరు పట్టుకోగలరు మనుష్యునికి పుట్టుకతో అజ్ఞానాన్ని బోధ చేయక్కర్లేదు అది ఉంటుంది మనుష్యునికి పుట్టుకతో స్వార్థాన్ని బోధ చేయక్కర్లేదు అది ఉంటుంది నువ్వు కొత్తగా పట్టుకో పట్టుకో అక్షరాభ్యాసం చేసి బలపం పట్టించినట్టు కామక్రోధ లోభ మోహమాత్సర్యములను పట్టించక్కర్లేదు ఆవాహన చేయక్కర్లేదు వచ్చేసి పట్టుకుంటాయి గురువుగారు ఎందుకున్నాడంటే ఇదిగో ఇవి వదల్చడానికి గురువు గారు అది వదల్చడానికి గురువు లేడనుకోండి తానున్న మార్గం చాలా సంతోషంగా ఉందనుకుంటాడు రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు ఒంటికి ఒక లక్షణం ఉంటుంది అది బాగా పెద్ద అంత పెద్ద ముళ్ళు ఎక్కడుంటాయో అక్కడికి వెళ్ళి ఆ ముళ్ళని కురికే ప్రయత్నం చేస్తుంది అంత పెద్ద పెద్ద ముళ్ళు అందులో ఎడారుల్లో పెరిగేటటువంటి ముళ్ళ చెట్లు చాలా భయంకరంగా ఉంటాయి అవి దాని ముక్కులోకి పెద్ద పెద్ద పెదవులు వేలాడుతుంటాయి ఒంటికి ఆ పెదవుల్లోకి గుచ్చుకుని రక్తం కారిపోతుంటుంది కారిపోతుంటే అది ఏమనుకుంటుందంటే ఇక్కడ నేను ఏదో సాధించాను ఇదంతా నేను చేశాను అందుకే ఇదంతా ఇలా ఎర్రపడిపోతుంది అనుకుంటుంది అది అలా ముళ్ళకంపల్ని కొరికి 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 అది తినేది ఏమీ ఉండదు ఆఖరికి బయటికి వచ్చి నిలబడిన తర్వాత అనుకుంటుంది అరేదే రేదే నేను ముళ్ళకంప జోలికి వెళ్ళాను నా నోరంతా పుడుచుకుపోయి నా నెత్తురంతా కారిపోయింది అనుకుంటుంది అనుకున్న ఉంటే రెండో రోజు వెళ్ళదని మీరు అనుకుంటున్నారేమో మళ్ళీ వెళుతుంది అదే సంసారి అదే అజ్ఞానావస్థలో అందరూ ఉంటారు అజ్ఞానావస్థలో ఉన్న వ్యక్తులు అని నేనేమి వర్గీకరించను పుట్టుకతో ఉండేది అజ్ఞానమే ఇది ఎవరు తీయాలి గురువు తీయాలి గురువులలో జగద్గురు అసలు జగద్గురు అన్న ఆ సంబోధన మొట్టమొదట అన్వయమైంది ఎవరికి అంటే ఒక్క కృష్ణ భగవానుడికే అన్వయమైంది దక్షిణామూర్తిగా ఆయన అంతమందిని ఉద్దేశించి చెప్పింది కాదు సనక సనందనాథులకు మాత్రమే అర్థమైంది ఇలా పట్టుకుంటే కానీ ఆనాడు గీతాచార్యుడు చెప్పింది ఇప్పటికీ కాదు ఎప్పటికీ అర్జును అడ్డు పెట్టి చెప్పింది అర్థమయ్యేటట్టుగా చెప్పి గట్టెక్కించిన వాడు మొదటి జగద్గురువు లోకానికి కృష్ణ భగవానుడే అందుకే ఎప్పుడైనా ఆయన గురించి చెప్తే కృష్ణం వందే జగద్గురుం జగద్గురువుగా కృష్ణుడు ఈ లోకానికి చేసిన గొప్ప ఉపకారము గీతని ప్రవచనం చేయడమే గీతాబోధ చేయడమే సరే గీతా వైభవం గురించి మాట్లాడుతూ పెద్దలు ఒక శ్లోకం చెప్తారు నేను చేసేది ఒక్కరోజు ప్రసంగం కాబట్టి నేను మీకు దాని సారాంశాన్ని వాళ్ళ గీత యొక్క వైభవాన్ని అందుకోవడానికి నేను బహుశా ఆ శ్లోకాన్ని ఆవిష్కరిస్తే మీకు నేను కొంతవరకు దాని గురించి చెప్పగలిగిన వాడిని అవుతాను అందులో అంటారు సర్వోపనిషద గీత అది సర్వ ఉపనిషత్తుల రూపం సర్వ ఉపనిషత్తులు కూడా సర్వోపనిషదా గావహ అన్ని ఉపనిషత్తులు కలిసి ఒక ఆవు రూపాన్ని పొంది ఎందుచేత అంటారేమో ఉపనిషత్ అనేటప్పటికీ దాని పేరే గమ్మత్తుగా వచ్చింది ఉపనిషత్తులు వేదముల యొక్క చిట్ట చివర ఉంటాయి వేదము రాజశాసనంలా మాట్లాడుతుంది రాజశాసనం ఉందనుకోండి మీరు దాన్ని తిరిగి ప్రశ్నించలేరు రాజుగారు శాసనం అంటే ఎలా ఉంటుంది సైకిల్ పై ఇద్దరు ఎక్కరాదు అన్నారనుకోండి మేమిద్దరం సన్నగా ఉంటాం మా సైకిల్ తీసుకెళ్ళగలదు మేము ఎందుకు ఎక్కలేదని మీరు అడగకూడదు మీరు సన్నగా ఉన్నారో లావుగా ఉన్నారో అనవసరం అవసరం ఇద్దరు ఎక్కకూడదంటే ఎక్కకూడదంటే అది రాజశాసనం అంటే వేదం అలా మాట్లాడుతుంది సత్యం వద ధర్మంచర నువ్వు సత్యమును మాత్రమే పలుకో ధర్మమును మాత్రమే పాటించో అలాగే చెప్తుంది కానీ